అరే ఎంట్రా ఇది? అది కాదురా, అది కాదు సోమవారం. నాకు తెలవదా? కృష్ణానగర్ యూసఫ్ గూడ ఎక్కడో అక్కడ ఉంటా. ఎడిపోతా ఈ రోడ్ల మీద నువ్వు తిరుగుతావు కదా అక్కడ పంజకుంట సెంటర్ లా పేపర్లు అమ్ముకుంటా పేపర్లు అమ్ముకుంటా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. బ్రహ్మచారి నీలో అంత వేడున్నా. నువ్వు రావాలా నాతో? నీతో రావాలా? అంతే సరేది. కానీ ప్రతిదానికి ఆడ జోక్ చేసి పంచులేసి నా పెళ్లిని చెడగొట్టదు, నా పెళ్లిని చెడగొట్టదు. అరే నీకు ఇరవై ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెళ్లి కాకుండా ఫినల్ అయితే ఉన్నారు కదా, పెళ్లి కాకుండా ఫినల్ అయితే ఉన్నారు కదా. నా పెళ్లి కాలే, పెళ్లి లేరు, ఇవ్వలేరు. సరే ఏదో చెప్తానన్నా ఏంటి చెప్పాలి నీకు? అసలైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. అదేనా? అదే 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 అంటే నాకు ఇతరైతే చెప్ప. అది నువ్వు పెద్ద స్టార్ తీసినవుడు ఫైమా. అదే పటాసు, జబర్దస్తు, అదిరింది, మంచి మంచి షోలలో హిట్ చేసినవుడు ఆమెకి ఈ రోజు సన్మానం రా. అవునా? పెద్ద సన్మానం కదా నీకు. అవునా? అంటే అది పెద్దదైపోయింది కదా, అంటే ఏజ్ బారైంది కదా, ఏజ్ బారైంది కదా సన్మానం. నువ్వు నా మాట విను. చెప్పు. ఈరోజు అక్కడికి అక్కడికి కృష్ణానగర్ గణపతి కాంప్లెక్స్ అవి చిల్లరగా వద్దు మనం. అక్కడికి వెళ్ళి ఫైమా మాట్లాడతా అంటే నీ గురించి మొత్తం నేను చూడాలి. నీ గురించి గొప్ప గొప్పగా మాట్లాడతా, నేను హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే మామ నువ్వు తయారు చేసిన కదా అమ్మాయిని. వద్దులేరా అక్కడికి, ఎందుకు చెప్పు? అరే నువ్వు నా మాట విను. అక్కడికి మనం పోవాల్సింది అంత మంది జనంలో నిన్ను పొగుడుతుంటే నాకు ఫుల్ హ్యాపీ ఉంటుందిరా. సరే ఇంతకాలం చెప్తానా కదా, సరే వెళ్దాం. కానీ అమ్మా నువ్వు పొగిడినాగా నా గురించి కూడా కొంచెం చెప్పియాలమ్మా, ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అన్ని కుర్చీలో ఏమి ఉంటాయి కదా, అవన్నీ తర్వాత అక్కడ. ఓకేనా? ఎవరు మీ అందరికి ఈరోజు మీకు తెలియని కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ మీరందరూ అనుకుంటున్నారు ఫైమా విలేజ్ లో నుండి అసలు సిటీకి ఎలా వచ్చింది, ఎలా వచ్చిందని. సిటీకి రావాలి తాను మరెవరో కాదండి. నేనే నా గురించే చెప్తే. బస్సు డ్రైవర్ అండి. ఆ బస్సు డ్రైవరే గనక లేకపోతే ఈ రోజు నేను సిటీలో తిరిగేదాన్ని కాదు. మీకు ఇంకొక మాట చెప్పాలండి, మరి ఫైమా ఇంత జబర్దస్త్ లో హిట్ అయింది, మరి ఎందుకు అయింది, ఎలా అయింది అంటే దానికి కూడా ఒక కారణం ఉన్నారు. నేనే ఇప్పుడైనా నా గురించి చెప్తే. జబర్దస్త్ డైరెక్టర్ అండి.
అండి, జబర్దస్త్ డైరెక్టర్ అండి. తనయ్య గారు లేకపోతే నేను అసలు వాళ్ళే గనక లేక ఇటుక మీద ఇటుక ఇటుక మీద ఇటుక పెట్టకపోయింటే మా ఇల్లు అయ్యేదా? అది మర్చిపోయి తర్వాత చెప్తున్నా పేరు ఆకు. నాకు చాలా ఆనందంగా ఉందండి, నాకు ఎంతో మంది చాలా మంది సహాయం చేశారు నేను ఈ స్టేజ్ లో ఉండడానికి. కాకపోతే మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఇది నేనండి, చాలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఈరోజు బిఎండబ్ల్యూ కారు కొనానంటే దానికి కారణం చెప్తుంది, నేనే కారణం ఉందని చెప్పు. లేదండి, మా ఇంట్లో బియ్యం లేదని మా అమ్మ నాకు బిఎండబ్ల్యూ కారు కొనిచ్చింది. మా అమ్మ లేకుండా ఉంటే నేను ఈరోజు బిఎండబ్ల్యూ కార్లు తిరిగేదన్నా. మన పేరేనాడు గోడించిన నేనే, పది రూపాయలు పెట్టి మన పేరేనాడు గోడించిన నేనే, పది రూపాయలు పెట్టి నేనే తెలుసు. మేకప్ యానండి, మేకప్ యానండి, మేకప్ యానే గనక లేకపోతే నాకు పౌడర్ పెట్టి లిప్స్టిక్ పెట్టి ఒక్కసారి పెరుగుతుంది అనుకున్నా. మర్చిపోయింది ఎవరో నిదానంగా చెప్తుంది నా పేరు. నేను వద్దరా అంటే నన్ను తీసుకొచ్చింది ఎవరు? నువ్వే కదా. ఉండు కాసేపు ఉండు, నువ్వు టెన్షన్ పడి ఇక్కడ ఉండు, చెప్తుంది ఈసారి చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి మీ అందరికి బాగా మీ వందనాలు అండి. మీరందరూ అనుకుంటున్నారు అసలు ఫైమా చెప్పు, ఫైమా చెప్పు, ఇంకేం చెప్పదలుచుకోలేనండి. కొద్దిసేపు మీ అందరితో సరదాగా మాట్లాడాలని ఉంది. నేను రాను రా ఈ ఫంక్షన్ కి అన్నా, నేను రాను రా ఈ ఫంక్షన్ కి అన్నా. ఎందుకు తీసుకొచ్చినారు? ఒక విషయం చెప్పాలండి, ఫైమా ఇప్పుడు ఇంత అందంగా డ్రెస్ నీట్ గా వేసిందంటే దానికి కారణం ఎవరో తెలుసా? చెప్పు. డ్రెస్ షాప్ వాడండి, డ్రెస్ షాప్ వాడండి. వాడే గనక షాప్ పెట్టకపోయింటే, నేను వెళ్ళకపోయింటే, నేను కొనుక్కోకపోయింటే ఈ డ్రెస్ నేను వేసుకునేదన్నా? ఈ రోజు ఇంత అందంగా కనిపించేదన్నా? ఇది అంతా కాదు కానీ, నేను దాని దగ్గరకు పోయి అదే గుర్తుపడుతుంది ఇప్పుడు చూడు. అది అది చెప్పాలి, నాకు చిరాకు వస్తాను, ఎందుకు తీసుకొచ్చిన ఇక్కడికి? అది ఆగురా, అది మర్చిపోయి. చాలా బాగా చేస్తుంది అంటున్నారు, మరి నేను కామెడీ బాగా చేయడానికి కారణం ఎవరో మీకు తెలుసా? నువ్వే ఇప్పుడైతే నువ్వే ఖచ్చితంగా చెప్తా చూడగా. రైటర్ అండి, రైటర్ అండి, రైటరే గనక లేకపోతే నాకు రాసేవాడా? నేను చేసేదన్నా నేను ఒక్కదాన్ని మీ అందరు కనిపిస్తున్నాను, కానీ నా వెనక ఉన్న వాళ్ళు మీకు కనిపించడం లేదు. కానీ నన్ను వెనక ఉండి నా భుజాలను తట్టూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ చెప్పు, నాకు పుషప్స్ ఇస్తూ చెప్పు, నువ్వు చెయ్యగలుగుతావని చెప్తూ చెప్పు, నువ్వు ఈ స్టేజ్ కి వస్తావని చెప్తూ ఒక్కరు నా వెంట ఉన్నారని. ఈసారి పక్క తను మరెవరో కాదండి, తను మరెవరో కాదండి, ఎందుకు తెలిసే మా నాన్న, మా నాన్న, మా నాన్న గనక లేకపోతే నన్ను ఇంత అసలు ఇంత ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకపోయిండరు. అరే ఫస్ట్ దాన్ని కదా అనేది, అది ఎందుకు తీసుకొచ్చినా ఫోర్ అంటే ఈసారి ఒక్కసారి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది కదా, అతనే చెప్తానేమో.
చూడండి ఈ రోజు నా కోసం నన్ను చూడడానికి ఇక్కడ ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు మరి మీరందరూ ఈ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం వీడే వీడే నేనేనండి నేనేనండి ఓ నో నేనే కదా ఇక్కడ రాకపోయినా నా ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళ నా కోసం ఫైల్తో సెల్ఫీ 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 అని తిరిగేవాళ్ళ అరే ఏంట్రా ఇది ఫోటోస్ లో బాగుంటది అని చాలా మంది అంటున్నారు మరి దానికి కారణం ఎవరో తెలుసా నువ్వే నాకు తెలుసు ఈ ఒక్కసారి చెప్తాది నా ఫోన్ అండి నా ఫోన్ అండి నా ఫోన్ కెమెరా గనక బాగాలేకపోయింటే నేను ఈ రోజు మీ ముంగట అందంగా కనిపించేదాన్ని కాదు ఇప్పుడు వాళ్ళెవరో కాదండి మా డైరెక్టర్స్ అండి అదే సమయంలో నా పక్కన ఒకడున్నాడండి ఒకడున్నాడండి వాడెవడో కాదు వాడెవడో కాదండి చెప్పు చెప్పు అసిస్టెంట్ డైరెక్టర్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ కనుక లేకపోతే పంచులు ఎలా రాయాలో ఎలా చెప్పాలో ఎలా పేల్చాయో నాకు తెలిసేవి కావండి థ్యాంక్ యూ సో మచ్ అండి హలో హలో యాక్చువల్ గా ప్రవీణ్ అండి ప్రవీణ్ చెప్తున్నానరా ఏది ఇంత సేమ్ చెప్పింది ఎవరి గురించి చెప్పిన అరే అది ఇండస్ట్రీకి రావడానికి కారణం జబర్రు ఇప్పుడు చెప్పు అరే అది కాదురా అంటే కొంచెం లాస్ట్ లో చెప్తే స్పెషల్ గా బాగుంటది ఎఫెక్ట్ అని చెప్పి ఏముంది లాస్ట్ లో వద్దు స్పెషల్ గా వద్దు నీకు పంచి వేయడానికి కారణం ఎవరు నువ్వు హైలైట్ అవడానికి కారణం ఎవరు వీరు నువ్వు హైలైట్ అవడానికి కారణం ఎవరు వీరు ఎవరు వీరు చెప్తున్నాను వాళ్ళకి లాస్ట్ లో నేను ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలండి వీటన్నింటి కారణం ప్రవీణ్ అని నేను గొప్పగా చెప్దాం అనుకున్నానరా అన్ని విన్నాము ఎంత గొప్పగా చెప్పినా అన్ని విన్నాం నీకు అవార్డు వాళ్ళు ఇచ్చుడు కాదు నేను ఒక మంచి అవార్డు ఇద్దాం ఈ రోజు నేను స్థాయిలో తెలిసింది కదా అదే ఆనందం నాకు అదే రా వాళ్ళకు కూడా తెలియాలి రా నీ గురించి మీ అందరికి ఒక విషయం చెప్పానండి ఏంటి
అంటే నీ గురించి నువ్వు హైలైట్ చేసుకోవడానికే కదా నువ్వు తీసుకొచ్చింది. అంటే నీ గురించి నువ్వు హైలైట్ చేసుకోవడానికే కదా నువ్వు తీసుకొచ్చింది. అంటే నీ గురించి కూడా చెప్తున్నా అనుకున్నా మామా. ఏంట్రా ఏంట్రా నా గురించి ఏయ్ మున్నని ఇంకొక దెబ్బ కొట్టావనుకో ఆ ఆ కట్టే మాయమైపోద్ది. ఏది మున్నాక లేదు నీకు ఆ లేదు నీకు ఆ అరేరా మీరు ఒకటే ఇల్లు కదా. నేను మేము ఒకటి కాదురా రెండు నువ్వేదో నీ సంగతి చెప్తే బయటకు వస్తావు కదా. మరి ఎప్పటికైనా నువ్వు నా దగ్గర రావాల్సింది అనే గుర్తుంచుకో. ఇక్కడ రావాల్సింది అనే గుర్తుంచుకో. అరే అదే అరే మున్నా పండ్ల తెలుసురా చెప్పనా. మున్నా పండ్ల తెలుసురా చెప్పనా. ఇంకో రెండు మాటల గురించి గొప్ప చెప్పొచ్చు కదమ్మా. స్కిట్ నాశనం